అదే కాలనీ హా సాయిబాబా టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే థర్డ్ ఇల్లు వచ్చేసావా హా సరే కీర్తి ఎవర్ ఫోన్ లో రాకేష్ ఆ రాకేషా వాడిని కాల్ చేసాడే నీకు ఏం లేదు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడంట మన పెళ్ళికి రాలేదు కదా ఇక్కడ ఇంటికి వచ్చి చూసి వెళ్తా అన్నాడు మన ఇంటికి వస్తున్నాడా అవును అమ్మ ఇంట్లోనే ఉంది కీర్తి ఉంటే కీర్తి ఉంటే అంటే ఒకప్పుడు మీరిద్దరు లవర్స్ అని మీ లవ్ స్టోరీకి నేనే మీడియేటర్ అని ఆవిడికి తెలిస్తే రచ్చరచ్చ అయిపోద్దే అయినా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు గొడవ అవుతుంది అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా వాడు నీకు ఎక్స్ లవరే కదా వద్దే అసలు ఆవిడ కోపం ఎక్కువ అదిగాక మన మీద అనుమానం ఇంకా ఎక్కువ రే ఎవరో డోర్ కొడుతున్నారు చూడండి ఇంటి వరకు వచ్చిన వాడిని ఎలా వెళ్ళిపోమని చెప్తాము ఏమైందిరా ఒక్క నిమిషం ఆ అమ్మ తీస్తున్నానమ్మా నురా ఏ మామా హాయ్ రా నీ ఫోన్ కలవదేంద్రా అందుకే కీర్తికి కాల్ చేశా ఓకే ఎవర్రా అమ్మా తను నా కజిన్ నీకు కజినా కీర్తి వాళ్ళ కజిన్ బ్రదర్ యాక్చువల్లీ అమ్మకి మీ విషయం తెలియదు నేను మేనేజ్ చేస్తా మీరు సపోర్ట్ చేయండి ఓ హాయ్ ఆంటీ అరే నువ్వు ఆ రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు నేను వచ్చేస్తాను ఓకేనా సరేనా సాఫ్ట్వేర్ నాకు కూడా జాబ్ చేయాలనే ఉంది కానీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కోడింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు అయినా కోడింగ్ నేర్చుకోవాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది అదాని ప్రాబ్లం మా అన్నయ్య ఐఐటీలో చదువుకున్నాడు తెలుసుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఐఐటీ బాంబే ఖరగ్పూర్లో చదువుకొని అమెజాన్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు మనలాంటి యూత్కి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలుసుకొని నెక్స్ట్ వేవ్ సిసిబిపి కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు అన్ని కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ జీరో లెవెల్ నుంచి నేర్పించడమే కాకుండా అన్ని కంపెనీస్లో వాళ్ళే జాబ్ కనెక్ట్ చేస్తున్నారు అవునా అయినా నీకు తెలుసు కదరా మన ఇంగ్లీష్ అంతంత మాత్రమే కోడింగ్ కూడా నాకు పెద్దగా రాదు సో నాలాంటి వాళ్ళు నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగలమా అదేం వరీ అవకురా ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద ఎంఎన్సీస్లో వర్క్ చేసిన వాళ్ళే డైరెక్ట్గా మన మదర్ టంగ్లో అంటే తెలుగులో నేర్పిస్తారనమాట నీకెంత తెలుసు అని పక్కన పెట్టేసి నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా నీ జర్నీని స్టార్ట్ చేయి ఆల్రెడీ నీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటున్నారు నీకెందుకు రాదురా నువ్వు చేయగలవు థ్యాంక్స్ రా నిజంగా ఒక హోప్ వచ్చింది ఇట్స్ నాట్ జస్ట్ ఎ హోప్ ఇట్స్ ఎ సక్సెస్ జస్ట్ 6 మంత్స్లోనే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ 400+ కంపెనీస్ ఇంక్లూడింగ్ అమెజాన్ గూగుల్ ఐబిఎం డెలైట్లో ప్లేస్ అయ్యారు నీకు సరైన ప్లాట్ఫామ్ లేదు కాబట్టి నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఒకసారి చూసి డెమో రిక్వెస్ట్ చేయి నీకు అర్థమవుతుంది మీరు కూడా హైపెడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలని చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి మీరు కూడా హైపెడ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా తెచ్చుకోవచ్చో ఒక కెరియర్ ఎక్స్పర్ట్ మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది మన తెలుగు వాళ్ళదే ఇంకేంటి విశేషాలు ఇదిగో రాకేష్ అవునా రాకేష్ నేను అడగడం మర్చిపోయాను నీ ఇన్స్టాగ్రామ్లో నీ స్టోరీ చూశాను అందులో ట్రెక్కింగ్ చేస్తున్నావు ఒక అమ్మాయి కూడా ఉంది తను రమ్మేరా రమ్యానా రమ్య ఎవరు యాక్చువల్లీ రిలేషన్లో ఉన్నాం వీఆర్ గోయింగ్ టు మ్యారీ రా ఓహో
కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ అమ్మాయి ఒప్పుకుందా లేదా నాలాగే ఒప్పుకోకపోతే కాలు చేతులు కోసుకుంటానని బెదిరించావా? అస్సలు అలా కాదు, తనకు నేను అంటే చాలా ఇష్టం. అయినా అప్పుడంటే మెచ్యూరిటీ లేక అట్లా చేసినా గానీ, అయినా నువ్వేమని తక్కువ? నీకోసం వర్షంలో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన, ప్రపోజ్ చేద్దామని. నువ్వేమన్నావు ఫ్లవర్ 1కి ఇవ్వమని చెప్పినావు, అది వదిలేసి లాస్ట్ కి ఏమైంది? మీరు ఇద్దరు ఒకటి అయిపోయారు. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు, ఎవరు ఫ్లవర్ తీసుకున్నారు? అమ్మా, వీడు చి, నేను రమ్య అనే ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను, వీడు ఫ్లవర్ తీసుకున్నాడు. అతను ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? అంటే వీడు ఫ్రెండ్ కాబట్టి. మరి చెయ్యి కోసుకుంటారని బెదిరించింది ఎవరు? ఒడి అమ్మా, ఇదంతా నువ్వు వినేశావే. నాక మెట్లకు వచ్చేటప్పుడు మీ మాటలన్నీ వినిపించాయి. అవునమ్మా, అంటే నేనే కోసుకుంటానని బెదిరించా. నువ్వెందుకు కోసుకున్నావురా? ఏదో చెప్పవే. అంటే కోసుకోలేదు, అంటే జస్ట్ బెదిరించాడు అంతే. ఇదంతా కాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? లంచ్ ప్రిపేర్ చేశాను రా, తిందాం రండి. అంతేనా? అప్పదా పదా పదా. రే, నిజంగా నువ్వేం కోసుకోలేదుగా? మా, నేనేం కోసుకోలేదమ్మా. మరి నే విన్నదానికి, నువ్వు చెప్పిందానికి పొంతనే లేదేంట్రా? అంటే అమ్మా, ఇప్పుడు ఆకలేదు, తినేసి మాట్లాడదాం. పదా మా, పదా మా. సరే రండి. చాలు చాలు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఆంటీ. ఏరా రాకేష్, రావటం అయిపోయింది, అప్పుడే భోజనం స్టార్ట్ చేయడం అయిపోయిందా? కానీ కానీ. ఏ లేదురా ఆంటీ, బలవంతం చేస్తే. రండి నానా, మీరు కూడా ఫోన్ చేద్దరు. లేదా ఆంటీ, మేము తినేసి వచ్చాం, రాకేష్ కోసం వచ్చాం ఆంటీ. రాకేష్, ఈ మిర్చి కసాలను వేసుకో, మా అత్తయ్య చాలా బాగా చేస్తుంది. ఓకే. కీర్తి, కజిన్ బ్రదర్ అంటే అన్నయ్య అనేగా, భోజనం చేసేటప్పుడు చక్కగా అన్నయ్య అని పిలవచ్చుగా. సరే ఆంటీ, వేసుకో అన్నయ్య. రాకేష్, వాటర్ తీసుకో. అన్నయ్య, అరే నీకు గుర్తుందా, ఆ రోజు ఫస్ట్ టైం కాలేజ్ టెరస్ మీద కైట్స్ ఎగరేసేటప్పుడు ఫస్ట్ టైం నేను అన్నయ్య అని పిలిచింది కదా, ఆ రోజు ముఖం ఎట్లనో పెట్టుకుని రచ్చ రచ్చ చేసినావు. నా మీద మన అన్నయ్య అని రాసింది ఉందా, లేకపోతే మీ నాన్న మా నాన్న అన్నదమ్ములా అని అన్నావు కదా, మరి ఇప్పుడేమైందిరా? అరే మీకు గుర్తుందా ఆ రోజు వీళ్ళు క్లోజ్ గా తిరుగుతుందని తెలిసాక ఫస్ట్ టైం వీళ్ళతో గొడవ పడ్డది ఆ కాలేజ్ టెరస్ పైన. అది ఎందుకు గుర్తులేదు? ఆ విషయం ప్రిన్సిపల్ దాకా కూడా తీసుకెళ్ళావు కదా. యాక్చువల్లీ వీడు గొడవ పడినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఆ గొడవ తర్వాతే మా ఇద్దరి మధ్యలో ఏదో స్టార్ట్ అయింది కదరా. కదా, థ్యాంక్స్ రా. అంటే నీ ఆవేశమే వీళ్ళిద్దరి ప్రేమకి ఆయు పోసిందా? ఏమురా బాబు. ఇక్కడ ఎండలో ఏం చేస్తున్నారా? అంటే అమ్మా, వీడు బెంగళూరు నుంచి వచ్చాడు కదా, అక్కడ చల్లగా ఉంటది, ఇక్కడ వేడిగా ఉంది, గాలి కోసం పైకి వచ్చాం. అంతే అమ్మా, జస్ట్ క్యాజువల్ టాక్. సరే కీర్తి, నేను గ్రాసరీస్కి వెళ్ళొస్తాను, మెయిన్ డోర్ ఓపెన్ ఉంది, చూసుకో. సరే అత్తయ్య. బిస్కెట్ తింటావా? రే, ఈ సినిమాకే కదరా రాకేష్ గారు తన సినిమాకి తీసుకెళ్తే నువ్వు వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నావంట. అవునరా, అయినా ఆ రోజు సినిమాకి వెళ్తున్న విషయం నాకు కీర్తికి తప్ప ఇంకెవరికి తెలియదు. సినిమా స్టార్ట్ అయ్యేసరికి నువ్వు పక్కన ఎట్లా కూర్చున్నావురా? అంటే రాకేష్, నువ్వు మీ ఇద్దరికి టికెట్ బుక్ చేసిన తర్వాత తను నీకు తెలియకుండా తన పక్క సీటు నాకు బుక్ చేసింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అవటానికి రీజన్ నువ్వే, అది పెళ్లిగా టర్న్ అవటానికి రీజన్ నువ్వే.
అరే మీకు వీడి మీద ఏ మాత్రం జాలిదయ ఉన్నా ఆడి ఫోటో తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేయాలరా. సరే అరే నాకు టైం అవుతుంది వెళ్తాను. ఓకేరా, విష్ యూ హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ రా, టేక్ కేర్. కీర్తి, కాలేజ్ టైంలో మెచ్యూరిటీ లేక పిచ్చి పిచ్చి చేష్టలు చేసి నేను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఫైన్, టేక్ కేర్. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. బాయ్ కీర్తి. బాయ్ రా. బాయ్ రా. బాయ్. సరేరా, బాయ్. బాయ్. అరే నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయి నీకు సిస్టర్ అయిపోయిందిరా, ఏదో పెద్ద ట్రాజెడీ లవ్ స్టోరీ రా అబ్బా. అసలు ఏంట్రా, ఏం జరుగుతోంది? నీ పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? రాకేష్ తనకి బ్రదర్ అని నువ్వు చెప్తున్నావు, చందుగాడేమో రాకేష్ ప్రపోజ్ చేశాడని చెప్తున్నాడు. అసలు ఏంట్రా ఇదంతా? అమ్మా, అదేం లేదే. అంటే తిను రాకేష్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వాడు ప్రపోజ్ చేశాడు, తను రిజెక్ట్ చేసింది, దాని మించి ఇంకేం లేదు. అసలు వాడిని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? అది అమ్మా ఎట్లా చెప్పాలమ్మా, వాళ్ళు ఎవ్వరు నన్ను పిలవలేదమ్మా, నేనే వచ్చాను. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మీద ఉన్న కోపంతోని వాళ్ళ పెళ్ళికి రాలేకపోయాను. ఆ తర్వాత నా మీద నాకు చాలా చిరాకు వచ్చిందమ్మా, ఎందుకంటే నాది లవ్ కాదు, ఏదో తెలుసో తెలియని ఏజ్లో ఉన్న అట్రాక్షన్ మాత్రమే. అమ్మా, లవ్ అంటే మన స్వార్థం కోసం అవతల వాళ్ళని కంట్రోల్ చేయడం కాదమ్మా, అవతల వాళ్ళ ఫీలింగ్స్కి కూడా వాల్యూ ఇవ్వడం, వాళ్ళకి కంఫర్ట్ క్రియేట్ చేయడం. అలాంటి లవ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. అది తెలిసే అమ్మా వాళ్ళకి నేను దూరంగా వెళ్ళిపోయాను. ఒరే నాన్న, నువ్వు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ సొసైటీ ఎలా ఉందంటే, ఒక అమ్మాయి గురించి ఏదన్నా కొద్దిగా చెడుగా వినిపిస్తే చాలు, ఆ అమ్మాయి ఏ తప్పు చేయకపోయినా సరే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నలుగురిలోకి వెళితే ఆ నలుగురు మొదట మాట్లాడుకునేది ఆ అమ్మాయి గురించి. వీటి వల్ల ఆ ఫ్యామిలీయే నాశనమైపోతుంది. అమ్మా, నేను ఇక్కడికి వస్తున్నానని కీర్తి కాల్ చేసినప్పుడు నన్ను రావద్దు అనొచ్చు, కానీ తను ఎలాంటి మిస్టేక్ చేయలేదు కాబట్టి నన్ను ధైర్యంగా ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేకుండా, ఏ విషయంలోనైనా ఎలాంటి దాపరికాలు లేకుండా ఒక అండర్స్టాండింగ్తో ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారమ్మా, వాళ్ళని అలాగే ఉండనివ్వండి. వీళ్ళలాంటి కపుల్స్ వల్ల సమాజానికి మంచి జరుగుతుందే తప్ప చెడు జరగదమ్మా. సరేనమ్మా, ఉంటాను, బాయ్ రా. ఏంటో అంత సీరియస్గా ల్యాప్టాప్లో చూసుకుంటున్నావు? నువ్వు చెప్పిన తర్వాత డెమో అటెండ్ అయ్యాను. మన ప్రీవియస్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఐటీ సైడ్లో హై పేడ్ శాలరీతో మన జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నా. అండ్ నేను ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలో కూడా అర్థమైంది. మరి ఇంకెందుకు లేట్? మీరు కూడా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో అని క్లిక్ చేయండి. మీరు ఎలా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలో ఒక కెరియర్ ఎక్స్పర్ట్ మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.